राष्ट्र मुख्यमंत्री గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ కేసీఆర్ గారు కొత్త జాతీయ పార్టీని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే। ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఎవరైనా పార్టీని పెట్టుకోవచ్చు, తప్పకుండా ఒక బాధ్యతాయుతల పార్టీగా భారత జనతా పార్టీ ఎవరైనా స్వాగతిస్తాం। మంచి ఆలోచన మంచి ఉద్దేశం ఉండి కానీ కేసీఆర్ ఆలోచించదు ఆ పార్టీ పేరు ఉంది వాళ్ళకే తెలియదు। ఒక ఆయన భారత రాజ్య సమిత అంటాడు, ఇంకా ఎగ్జామ్ బహుజన సమాజ్ పార్టీ అంటున్నాడు, ఒక ఆయన వాళ్ళ పార్టీ ఏదో దానికి ఒక జెండర్ పాడాడు, బాడేలేని వాడి జెండర్ పార్టీ దానికి సమావేశం జెండర్ వాడి మీటింగ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి। ఆ మీటింగ్ లో కూర్చొని అందరూ ఏడు మొక్కలు పెట్టారు, ఇట్లా ఒక్కరు చక్క ఒక్కళ్ళు సంతోషం లేరు, మీరు చూడండి అబ్జర్వ్ చేయండి కెమెరాలు చూస్తే నా మీటింగ్ పెట్టిండు జనరల్ బాడీ అంట, దాని బాడీలో జనరల్ బాడీ ఆల్రెడీ రాసుకున్నావు చెప్పినావు అయిపోయా, ఆ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళు ఒక్కళ్ళు చప్పలు కొడతలేరు ఒక్కళ్ళు అవతలేరు, అంత ఏడు మొక్కలు పెట్టారు। ఎదురు వాళ్ళ కూడా తెలుసు ఈడ వీకేళ్ళు చెల్లెని రూపాయి ఈడ వీకడు ఆడే బిక్కాడు ఇప్పటికే చచ్చిపోతున్నాము తిరగలేక మళ్ళీ కొత్త దుకాణం తెలుసు అని చెప్పి ఆ మీటింగ్ కష్టం ముఖాలు చూస్తే ఏర్పడుతుంది। అయినా ఒక్కటన్నా బర్రెక్స్ ఉన్నవి తావైతుంది అదేమన్నా, ఆవే బర్రె బర్రెనే కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉన్నది కుట్ర ఇక్కడ చెల్లని రూపాయి ఈయన దేశాన్ని ఉద్దరడానికి భారత రాష్ట్ర సమితి రాష్ట్రానికి మీనింగ్ ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, ఆ పేరుకి అర్థమైతే ముఖ్యమంత్రి చెప్పాలి। అంతకుముందు అసలు ఇట్నే పాపులర్ ఫ్రంట్ అన్నాడు, ఈ పాపులర్ ఫ్రంట్ అంటే నిన్న పిఎఫ్ఐ బ్యాన్ చేసాడు దానికి సంబంధం ఉందేమో, పాపులర్ ఫ్రంట్ అన్నాడు నేను ఢిల్లీ పోతున్నాడు కత్తి దింపుతున్నాడు మొత్తం దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తున్నాడు, అంతకుముందు విమానం బుక్ చేసుకుంటా విమానం బుక్ చేసుకొని ఓవైసీని సంకలించుకొని తిరుగుతా దేశం మొత్తం తిరుగుతాం జాతీయ పార్టీ పెడుతున్నాం తిరుగుతాం చెప్పాడు అదటే వీకింది। ఇప్పుడు ఏకంగా విమానం ఉన్నాడు, విమానం కూడా వాళ్ళు ఇద్దరే వస్తున్నారు తెలిసి, ఒకటి కేఏ పాలను కేసీఆర్ ఇద్దరే, నెక్స్ట్ వాళ్ళిద్దరికి అలయన్స్ ఉంటుంది గ్యారంటీ, విమానం వాళ్ళు ఇద్దరే కేఏ పాల్ గారును కేసీఆర్ గారు సేమ్ కేటగిరీ పాపం ఇద్దరు। ఒక ప్రకటించిన పార్టీకి ఒక జెండా లేదు, ఒకే జెండా లేదు, ఒక చర్చ లేదు, వాళ్ళ పార్టీలు లేవు వాళ్ళ అభిప్రాయాలు లేవు, అసలు తెలంగాణ రాష్ట్ర సమితిని మీరు ప్రారంభించిన సందర్భంలో ఎంతమందిని పార్టీలో అప్పుడున్నారు, ఇప్పుడు ఆ వ్యవస్థాపకులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతమందిని పడినారు, అప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎంతమంది అభిప్రాయం తీసుకున్నావు, అసలు పాలసీ ఏంది, నువ్వు దేనికోసం జాతీయ పార్టీ పెడుతున్నావు, ఏ ఉద్దేశంతోనే జాతీయ పార్టీని పెడుతున్నావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏం లేదు జాతీయ పార్టీ పెడుతున్నా లేదు బీజేపీ వ్యతిరేకంగా, బీజేపీ ఏం పాపం చేసింది ఏం తప్పు చేసింది ఏం లేదు, నీ బండారం బట్టి పెడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కుట్ర ఇది, ఇదిలా రకరకాల ఆలోచనతో కుట్రతో ఈ జాతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు। ఒకటేమో కొడుకుని వారసుగా ప్రకటించాలి, ట్విట్టర్ టిల్లును లిక్కర్ క్వీన్ కు ఢిల్లీలో ఏదో కల్పించాలి, అక్కడ ఏదో సవరం ఇవ్వాలి, అక్కడ ఒకటి కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో లేవు, ప్రజలు చీదరుచుకుంటారు చీత్కరించుకుంటున్నావు చీత్కరించుకుంటున్నారు దాని నుంచి బయటపడాలి, అక్రమంగా సంపాదించినటువంటి ఈ విషయంలో దేశవ్యాప్తంగా తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నీ నీచమైన బుద్ధులు నీ కుట్రలు నీ అవినీతి నీ సంపాదన అంతా తెలిసింది కాబట్టి ప్రజలు నేను స్వాగతించే స్థితిలో లేరు, నేను గుర్తించే స్థితిలో లేరు కాబట్టి
మళ్ళ మునుగోడు ఎన్నికలు వస్తున్నాయి ఆ మునుగోడు ఎన్నికలు ఇవన్నీ చర్చకు వస్తాయి కాబట్టి ఈ రోజు మళ్ళ కొత్త పార్టీ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇప్పుడు గతంలో ఫిరాయింపులు ఉన్నాయి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోతే పార్టీకి రాజీనామా రాజగోపాల్ గారు చేసిరు ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసారు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోని నువ్వు స్థాపించిన పార్టీకి ఓట్లు వేసారు నేను ఓట్లు వేసి గెలిపించడం ప్రజల యొక్క నిర్ణయాన్ని తిరస్కరించి నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వు బీఆర్ఎస్ పెట్టావు నువ్వు పెట్ట నువ్వు రాజమయ్యి ప్రభుత్వం దీని నువ్వు పెట్ట రాజమయ్యి నువ్వు పెట్టిన ఎన్నికలు నువ్వు పేర్లు మార్చినావు నీకు ఓట్లు వేసి గెలిపించింది టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసింది టీఆర్ఎస్ పార్టీకి నువ్వు ప్రజల ఆలోచన గురించి తెలుసుకోకుండా నువ్వు బీఆర్ఎస్ పెడితే నువ్వు వెంటనే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హత లేనికు నీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు వెంటనే రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పోటీ చేయి అమ్మంటే ప్రజలు నేను ఆదరిస్తారు అభిమానిస్తారు గెలిపిస్తారు మళ్ళీ నీకు అధికారం అపేస్తారు నీకు విశ్వాసం నమ్మకం ఉంటే రాజీనామా మునుగోడ జన్మ చేస్తావు టీఆర్ఎస్ మీద చేస్తావా బీఆర్ఎస్ మీద చేస్తావా నీకు ఎందుకు కొట్టాలి టీఆర్ఎస్ మీద ఎందుకు కొట్టాలి నీకు నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో టీఆర్ఎస్ మీద ఓటానికి అర్హత నీకు మునుగోడ లేదు నీకు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసము తెలంగాణ సెంటిమెంట్తో తెలంగాణ మనపాలన మనం సాగించుకోవాలి చాలా మంది జాతీయ పార్టీ నాయకులు టూరిస్టులు వస్తారు దీనికి వచ్చిపోతుంటారు నేనే ముఖ్యమంత్రి మరి ఇప్పుడు టూరిస్ట్ అనే అనుకోడు నీ పరిస్థితి అది ఇవాళ జాతీయ పార్టీలు ఏం బిక్తాయి ఏం చేస్తారంటే మనం జాతీయ పార్టీ ఎందుకు పెట్టాడు చాలా సందర్భాలు తెలంగాణ మేము కట్టేటువంటి పన్నులు ఆ స్థాయిలో కేంద్రం మాకు ఇస్తలేదు అన్యాయం జరుగుతుంది అన్నాడు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు పార్టీ ప్రకటించే సమయంలో నువ్వు తెలంగాణకి ఏం చేస్తావు చెప్పు నువ్వు దేశవ్యాప్తంగా వచ్చే ఆదాయం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎంత మొత్తంలో ఇస్తావు చెప్పు నువ్వు తెలంగాణ కోసమే కదా ఉన్నది కనీసం దానికి తెలంగాణ పేరు చేసిండి ఇక ఒక భారత్ జోడి అనే దేశభక్తుని కాదు నువ్వు మస్తులే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏడవే ఎంఐఎం కూడా లాస్ట్ కాలిండియా ఉంటుంది అలా ఆర్జేడీ కూడా రాష్ట్రీయ ఉంటుంది దేశంలో బాగా పేరుడుకున్న చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది అలా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏడిఎంకే చాలా ఉన్నాయి ఇట్లా ఎడవేరని ఇన్న పార్టీ విభజన చాలా ఆలోచించినట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ బాగానట్టు అబ్బా నేను ఇట్లా పార్టీ ప్రకటించిన దేశవ్యాప్తంగా మొత్తం ఎవరు రాలే ఒక్కరు రాలే అంతకు మద్దతు తెలుపుతున్న వాళ్ళు అసలు ప్రజల అభిమానం లేనోళ్ళు ప్రజల గుర్తింపు లేనోళ్ళు అవకాశవాదులు పేపర్ టైగర్ అని కొంతమంది టీవీలో కనబడతారు అప్పుడు వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు ఈయన ఇచ్చే మూటా మూలకు ఆశపడే వాళ్ళు మాత్రమే అప్పుడప్పుడు దానికి వచ్చిపోయారు ఆయనతో వాళ్ళు పైసలు తీసుకపోయారు మళ్ళీ ఎవరు రాలే లాస్ట్ ఒక్కడే ఒకరిని వచ్చాడు పక్క రాష్ట్రమైన ఒక ఆయన అక్కడ అతిగతి లేదు ఈయన ఆయనకాడ అతిగతి లేదు ఈయన ఆయనతో అలయన్స్ పెట్టుకునే ముందే ప్రకటించింది ఇక్కడ కర్ణాటక వెళ్ళాట ఇవాళ మీటర్లో మాట్లాడాడు దేశాన్ని లింగ వివక్ష కుల వివక్ష కుల వివక్షత పట్టి పీడిస్తుందట ఆ నోరా మోరా అర్థం కాలేక ఇద్దరు కూడా 5 ఏళ్ల పాటు నీ మంత్రివర్గంలో ఒక్క మహిళ లేదు ఏళ్ల పాటు మహిళా కమిషన్ ఏర్పడేయాలను నువ్వు మళ్ళీ మహిళా వివక్షత గురించి మాట్లాడుతున్నావు ఒక రాష్ట్రపతిగా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళను
राष्ट्रपति चस्े अन्नी पार्टी तो माला पैसल तेलंगाणा विपची ओडगोटे प्रयत्न महिला व्यतिरेक विन कुला पेदे पड़ा नी दलित मोसम से एसटी मोसम से एसटी मोसम से बीसी मोसम से अग्रकुर पेद मोसम से लास्ट को नी कुल मोसम से राष्ट्र पदहे लक्षल याबे वेल मंद दलित कुटाले अंदर एम लक्षल नलब कुट दलित बंधु अट्ठे एन लक्षल नलब दलित कुटाल दलित बंधिस्ते श्वेतपत्र विद्ल सवाल अला एन लक्षल नलब कुटाल जाबिता श्वेतपत्र विद्ल दीआरएस पार्टी कार्यकर्त काटे मी एन लक्षल कुटाल लब्धिदार जाबिता विद्ल नोरा ड्रैनेज अर्थ कल पड़गे अबद्धाले एजेंडा रईत एजेंडा लक्ष्यम इध मिल जोकि रईत बंद इच्छी मीत अन्नी बंद रईत बंद कहीं कवल बदलो मेडिकल कॉलेज डिग्री कॉलेज इंजीनियरिंग कॉलेज स्कूल कटना की फार्म हाउस कटना की कंपनी कटना की वेल कोई वाली कहीं कवल बदे प्रयत्न चस्ता वारे ऊर सारी सो सन्न बोर्ड दुडोड़ना नैक्स्ट गोधुम पटे वे अटाव गोधुम पटे गोय अटाव नुवल नुवल पटे नाव कटेस्ट सबसीडी अभी एन कल रईत बंधु इला रईत आत्महत्य राष्ट्र नागो स्थान रोज को रही आत्महत्य आर संवसरा नी एम पालन दुर्मार्ग पालन रईत कुटा कहीं आदि नी मूर्खत् आलोचन वाल नी अनाचित विधान वाल नी चेतगंत वाल एदो रक नष्ट रईत कुटा कहीं आदि अखड़को पंजाब रैतलो मूल लक्ष ना रूपये चुनाव इक रैत पापन चेसर ईड पैसा दीक आड़पेनाव वडल कुपल मेद गुंडे वाले दारण संघटन देश जरगले తెలంగాణ మోడల్ మోడల్ దేశానికి అవసరమట ఈ మోడల్ సచివాలయం రాకుండా ఫామ్ హౌస్ ఉండి తాగివండి 24 గంటల తాగి ఫామ్ హౌస్ ఉండి సచివాలయం రాకుండా ప్రగతి భవన్ పేరుతోని ప్రజలకు రాకుండా ప్రజలను నిలవకుండా ప్రజలను రానియకుండా ప్రగతి భవన్లో 100 రూముల సేద తీరుతూ इवन इतना नाशन चेयले इला चूस इला दाचे इला एन खर्च पड़े मल्ल अधिकार रावाली चेयड़ी मोडल तेलंगाणा मोडल चूपड़ता चिप चति की जीता पैस्थ राष्ट्र जीता पैस्थ पार्टी अंत ना रांग कल दिवाली कंपनी को यह दिवाली कंपनी अभी क्रोत क्रोत लोन लोन प्राइवेट फाइनेंस बैंक लोन वालू बैंक प्राइवेट व्यक्ति पैसा अडगोल पट्टी की तस्कोटे कंपनी पेरे कंपनी पेड़ पड़ता
దివారేస కంపెనీలు పేరు మార్చి ఇంకొక మనడు కొడు అదే పార్టీది పొట్టుపొడు దోచుకున్నదన్ని సంపాదించుకున్నదన్ని ప్రజలు పట్టించుకోలేరు ఎవరు దేక్తలేరు కానీ పేరు మార్చిండి అంతే తెలంగాణ దోచుకున్న ఎక్స్పర్ట్ అయిపోయినా ఇప్పుడు దేశాన్ని దోచుకుంటా చెప్పి దివారేస కంపెనీలు పేరు మార్చాటు ఇన టిఆర్ఎస్ పేరుతోని దాన్ని బీఆర్ఎస్ గా మార్చిండు టిఆర్ఎస్ అనేది దివారేస కంపెనీ అదొకటి జీతాలు ఇవ్వకపోతే ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పు చేస్తే నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే రైతులకు రుణమాఫీ ఇవ్వకపోతే పెన్షన్లు ఇవ్వకపోతే రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు ఎన్నికలు వచ్చినట్టు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోతే దళిత దళిత మూడెకరాలు ఇస్తాంటివి దళిత ముఖ్యమంత్రి చేస్తాంటివి బీసీలను నాశనం చేస్తేవి దేశంలో అనేక సంస్కృతులు తీసుకొస్తానండి దేశాన్ని రక్షిస్తానడు ఉన్న వనరులను ఉపయోగించుకోలేకపోతామని చెప్పినాడు ఇలాంటి మూసి నదిని ప్రక్షాళన చేయడం దేశంలో అతిపెద్ద గంగా నది గురించి మాట్లాడుతుంది కనీసం ఈ మూసిని ప్రక్షాళన చేయనాడు గంగా నది గురించి మాట్లాడుతుంది పోటీగాడిది చిన్న చిన్న పొరుగు రాష్ట్రం ఈ పక్క రాష్ట్రంతో ఇతర రాష్ట్రాలతో చిన్న చిన్న వివాదాలను కూడా పరిష్కరించని చెప్పి పరిష్కరించాలని చెప్పి తీసిపార్కాను దేశ సరిహద్దు గురించి మాట్లాడుతుంది ఈయన బాగా ప్రేమ పాకిస్తాన్ చైనా అంటే బాగా ప్రేమ ఆయన ఈయన సరిహద్దు గురించి మాట్లాడుతుంది ఒక మంచి గుణం లేనోడు గుణాత్మక మార్పు గురించి మాట్లాడతాడు కనీసం తెలంగాణలో నేను ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఏర్పడ్డ పార్టీ అని చెప్పుకున్నా తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ మాది లోకల్ పక్కా లోకల్ అని చెప్పుకుంటేవి బయట పార్టీ అన్ని కిరాయి పార్టీ లాంటివి మనకు వ్యతిరేకమైన పార్టీ లాంటివి మనం మోసం చేసే పార్టీ లాంటివి ఇవాళ తెలంగాణ దాన్ని తీసేసి ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే నమ్మి నీకు ఒక బాధ్యతను అప్పచెప్తే ఇవాళ భయపడి నువ్వు తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో నీ ముఖం జల్లక ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళా కొత్త దుకాణం తెరిచి భారత్ రాష్ట్ర సంతృప్తి అందుకే ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయట నిన్న నెక్స్ట్ పిఆర్ఎస్ పెడతారు వచ్చని చెప్పాను ఐక్యరాష్ట్రం కూడా రేపటి నుండి ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతుందట ఏదైనా తీసుకుంటారు మళ్ళీ ప్రపంచ రాజ్య సమితి పెడితే ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ రాజ్య సమితిని పెడతారు వచ్చిన పెట్టి చేస్తే అన్ని రాష్ట్రాలు దేశాల యుద్ధం జరిగితే ఎట్లా అని చెప్పి అడ్వాన్స్ గా ఐక్యరాజ్య సమితి రేపటి నుండి ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతుందట నిజం అన్నది పెద్ద జోకర్ అయిపోయాడు మీటింగ్ నువ్వు సోషల్ మీడియా చూడు ఈయన మీటింగ్ అక్కడ భారత రాష్ట్ర సంస్థ పేరు పెట్టగానే ఉన్న మంత్రులు అందరూ ఉంటా పేరు అయిపోయారు నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకి నీ పార్టీ గురించి తెలియదు పార్టీ పేరు గురించి తెలియదు ఆ సోషల్ మీడియాలో తిట్టకుండా పొట్టు పొట్టు తిడుతుంటారు ఒక్కొక్కరు పొదొక్క తిడతారు నువ్వు ఎన్ని డ్రామాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకొని దుకాణం బంద్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో లొల్లి స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేయాలి బిడ్డలు పెడతాను నువ్వు అనుకో నాకు చెప్పకుండా నువ్వు పార్టీ పెడతావి నా పరిస్థితి అంటే ఢిల్లీ అప్పచెప్తానట నీకోసమే అంత కొడుకు బిడ్డలు అక్రమంగా చేయని దందాలో అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తుల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది అన్ని బయటకు వస్తున్నాయి
चर्च जरूर सदर्भ में तेलंगा राष्ट्र में मुख बतकोले प्रजा सामधान पैस्थि आये पार्टी असम्मति स्टार्ट आने पार्टी नायक कार्यकर्त सामधान पैस्थि आये बैठ दिग्ने पैस्थि आये कुट बैठ दिग्ने पैस्थि సమాధానం చెప్పలేని పరిస్థితి ముఖ జుబ్బటలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఆయన సొంత పార్టీని కాపాడడం కోసము ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసము ఆయన బిడ్డను కాపాడడం కోసము ఈ కొత్త డ్రామాకు రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగలేపాడు నువ్వు భారత రాష్ట్ర సమితి పెట్టినా రాష్ట్రీయ సమితి పెట్టినా ప్రపంచ రాజ్య సమితి పెట్టినా ఏది పెట్టినా కూడా నువ్వు చెల్లని రూపాయి నిన్ను ఎవ్వరు దేకరు నిన్ను ఎవ్వరు నడుచుకోడు మళ్ళా లాస్ట్కు నువ్వు నీ కొడుకు నీ బిడ్డ గాడికే పరిమితం రాసిపెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను ఎవ్వరు దేకరు నీతో ఏం కాదు కూడా నువ్వు ఏదో ఒకటి రకరకాలుగా ప్రచారం చేస్తున్నట్టు నా కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి లేదు నా ప్లాన్ అంతా వేరే ఉన్నది ఓవైసీ నేను ఒకటే ఫస్ట్ నుంచి చెప్పిన గుర్తుంది అన్నాడట ఇద్దరు మంత్రులు చడిగిరట నేను సార్ సార్ ఈ సక్సెస్ అయితే సార్ అడిగిరట మీరు ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వకండి రకరకాలుగా చెప్పుకోపోరు మీరు ప్రజలు కన్ఫ్యూజ్ కావాలి రాజకీయ పార్టీలు కన్ఫ్యూజ్ కావాలి మీడియా కూడా కన్ఫ్యూజ్ కావాలి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా చూపెట్టాలి అట్లా మాట్లాడిపోరా అన్నారు అందుకే ఒకనే బహుజన సమాజ్ పార్టీ అంటుండు కానీ ఇంకో భారత రాష్ట్ర సమితి అంటుండు ఇంకోటి రకరకాల పేరు చెప్తున్నాడు దానిలో ఒక మంత్రి ఇద్దరు మంత్రిలో చర్చ చెప్పినట ఒకప్పుడు నేను అన్న ఓవైసీ నారికి వస్తే విమానం బుక్ చేసుకొని దేశం మొత్తం తిరుగుతాం ఎక్కడెక్కడ మైనార్టీ ఓట్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ నేను ఓవైసీ కలిసి పోటీ చేస్తాం 30-40 సీట్లు మేము సంపాదించుకుంటాం దేశంలో దేశంలో రాజకీయాలు చక్రం దింపుతామని చెప్పి నేను ఇద్దరు మంత్రులకు చెప్పినట్టు నేను ముఖ్యమంత్రి ఆ మంత్రులు బయటకే చెప్పారు అంటే ఇంత కుట్ర ఎక్కడైతే మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయో ఎంఎం పార్టీతో కలిసి ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం ఒకప్పుడు ముస్లింలు గిట్ట దేశ విభజన కారణమైపోయింది ఇప్పుడు టిఆర్ఎస్ ఎంఏ పార్టీ కలిసి ఈ దేశంలో అల్లకల్లోలు సృష్టించే ప్రయత్నం వెళ్తుంది ఏం కాదు కానీ ప్రయత్నం చేస్తున్నారు గీలు తెలుసుకుంటే దేశం విభజన అవుతుంది అలా కూడా గీలు గీలు ఇంత గీల పార్టీ కాబట్టి అన్ని పార్టీలు ఒకటే కాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఈ చిన్న చితిక పార్టీలన్నీ కూడా ఒక్కటే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఈ తరుణంలో కేసీఆర్ని ఎవరు పట్టించుకోలేదు ఈయనకెవరు ఫోన్ చేయలేదు ఈయన పోతే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈయనకేం ఫోన్ రాలేదు కాబట్టి నేను కూడా బతికే ఉన్నా నేను కూడా మీద కలుస్తా అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఈయన జాతీయ పార్టీ పెట్టిన తప్ప దానిలో ఏం లేదు ఈయన వీకే లేదు ఈయన పోడ్చలేదు ఈయనతో ఏం కాదు ఈయన కీలకత్వం దుకాణ బాట్ ఇక్కడికే పోలీస్ స్టాఫ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అవుతూనే దేశంలో ఈ తెలంగాణ దారి కూడా బయటికి పోడేరు కూడా ఆ స్థాయి లేదు ఆ స్తోమత లేదు అటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు సక్సెస్ అయితే ప్రెసిడెంట్ ఏంది పెడతామే మీరు అనుకుంటారు సక్సెస్ అనుకుంటారా మీరేనా పడుతుంది పేరు చెప్పాలని అవుతుంది ఫస్ట్ మీరు కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెడుతుంది మీరే ఫస్ట్ అవుతుంది మీలకే అందరూ మీరు సోషల్ మీడియాలో కూడా దేశం మొత్తం అనుకుంటున్నారు అందుకే అది చెప్తే నేను నేను ఇండైరెక్ట్ చెప్పినా ఆ కోర్టు కేసు ఉంది కదా అందుకే ఇండైరెక్ట్ చెప్పాను నేను డైరెక్ట్ చెప్పాను కానీ లొల్లి కాదు ఇప్పటికే లొల్లి కాబట్టి పైసలు కాదు లొల్లేది ఇప్పుడు ముఖ్యమంత్రి సిక్కడు ఏం చేయాలి మరి ఏం చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు హోల్డ్ చేస్తాడు మరి దేశ ప్రధాని ఎవరైతారు చెప్పాలి మరి ఇప్పుడే ఇప్పుడే అంటున్నాడు ప్రధాని అయితే అంటున్నాడు తెలంగాణ రాష్ట్రానికి నీ పార్టీకి ముఖ్య అధ్యక్షుడు హోల్డ్ చేస్తావు దేశ ప్రధాని హోల్డ్ చేస్తావు అంత సీన్ లేదని చెప్పరాదు యువత ఢిల్లీలో ఎవరిగా పేరుతావు రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు మనిషి ఓడించే ప్రయత్నం చేసినాడు
ప్రజాస్వామ్య నమ్మకం, ప్రజల మీద నమ్మకం, ధర్మం మీద నమ్మకం, పుట్టుబడి చండాసులు చేసారు ప్రజలు. హెలికాప్టర్ ఫ్లైట్లు పంపించి తెప్పించుకున్నారు. కేసీఆర్ వంచారు, కేసీఆర్ కుటుంబం వస్తే కేసీఆర్ వంచారు, టీఆర్ పట్టలు వంచారు, కేసీఆర్ వహిస్తారా పైసలు? పరిస్కోము పైసలు పెట్టి రాయగలి చేస్తుండే ఇప్పుడు అది తెరమరుగవుతారు. ఇలా వస్తాడు ఆ ఓటుకు ఉజవాళ్ళే. ఒక క్షణం చెప్పండి, చెప్తాను. ఏదైనా కీలకమే, ఏ ఎన్నికైనా కీలకమే, వార్డు మెంబర్ కూడా కీలకమే, రాష్ట్రపతి కూడా కీలకమే. మేము పట్టించుకోము కదా, డబ్బులు వస్తే గెలవడం తెలుసు కదా మాకు. హుజామాబాద్ 30-20 వచ్చిండు, దుబ్బాకలో 10 వచ్చిండు. కేసీఆర్ అంటే పైసలు, పైసలతో రాజకీయం చేసుకోడే. నెక్స్ట్ చేరే తెలిసిపోయింది నాకు ఇక, అందుకే ఈ దుకాణం తెలిసిండు ఇప్పుడు. వాళ్ళ గవర్నర్ వ్యవస్థ వ్యవస్థ గురించి తెలియదు వాళ్ళకి. కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచారు అడుగుమని ఫస్ట్, ఎందుకు పెంచేయండి? అడ్డగోలు రేటుకు తక్కువ రేటుకి ఇస్తే కరెంటును అడ్డగోలు రేటు ఎందుకు తీసుకుంటూ అడుగుమని చెప్పారు ఒకసారి. డిస్కౌంట్ ఎందుకు నాశనమైన అడుగుండ్రి? పాత బస్సులో కరెంటు బిల్లు ఎందుకు వసూలు చేస్తారు అడుగుమని చెప్పండి. ఫామ్ హౌస్లోకి ఎందుకు ఫ్రీ కరెంట్ ఇస్తారు అడుగుమని చెప్పండి. ప్రధాని అయినా ముఖ్యమంత్రి రెడ్డి ఆయన ఉంటాడు, ఏంది ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి ఆయన. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు, నన్ను నెక్స్ట్ అధికారం రావడం ఆయన ఒప్పుకుంటాడు ఇక. ఇట్లా ముఖ్యమంత్రి అడిగా నెక్స్ట్ అధికారాన్ని ఆయన ఒప్పుకుంటాడు కదా. అందుకే ఇప్పుడు ఏం చేసాడు, ఇది ఒకటి. అంతకుముందు ఎవరైనా వస్తే కేసీఆర్ పట్టిస్తుండే, ఇప్పుడు కొడుకు పట్టించాడు. ఆ కుంభ ముసలి ప్రగతి వల్ల పెట్టే ఆ కీమా బిర్యానీలు, కాలకూర, షోలకు ఇది తలకూర పెట్టి కుంభ ముసలాడు. ఏ రాష్ట్రంలో వచ్చినా ఎవ్వరు మిస్తా కూడా ఆ వెళ్తాడు, ఆ కూరలు పెడతాడు, తలకాయ కూర, కాలకూర అన్ని పెడతాడు, కుంభం ముస్తాడు. నిరుద్యోగ నుడికేస్తాడు, ముందు రోజు కోలేశ్వరం పెడితే కథ అవుట్. ఉద్యోగం చర్చలో పిలుస్తాడు, మళ్ళీ కోలేశ్వరం, ఆశ్వరం, ఈశ్వరం అంటే మళ్ళీ అవుట్. ఇప్పుడు మళ్ళీ అన్ని రాష్ట్రాలను పిలుస్తాడు, ఇక పెడతాడు, మళ్ళా తలకాయ కూర, బోటి, కాలకూర అన్ని పెడితే మళ్ళీ అవుట్. ఇక నాశనం అది. ఇక మొన్న అయ్య పట్టించాడు, కొడుకు పట్టిస్తాడు ఇప్పుడు. ఇక పాపులర్ ఫ్రంట్ ఈయన అయిపోయా, నేను పాపులర్ ఫ్రంట్ పెడుతున్నాను చెప్పి ఆయన అయిపోయా. జీతాలు బాగా వస్తున్నాయి, అందుకే సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఫస్ట్ నాడు జీతాలు వస్తున్నాయి, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ అని వచ్చినాయి కదా, 317 జియో ఇచ్చారు కదా, అందుకే వాళ్ళు మద్దతు చెప్తున్నారు వాళ్ళకి. పెన్షన్ దొరికియాలి, అందుకే మద్దతు చెప్తున్నారు. ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు అన్న. ఇద్దరు నాయకులు మేము పోటీ పడతాం అన్న, కేపాల్ గారు కేసీఆర్ పోటీ పడే సాయం అది అప్పుడు. అంత పెద్ద నాయకులతో మేము పోటీ పడే, మా చిన్న మా జాతీయ పార్టీ కానీ, మరి ప్రపంచంలో ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ. 303 మా పార్లమెంట్ సభ్యులు. ధన్యవాదాలు అన్న.